హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు ఈ వీడియోలో కామన్గా మనకు బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకు అది అంగస్తంభాన్ని ఎలా కాజ్ చేస్తుంది, దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎలా చేయాలి అన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నార్మల్గా విటమిన్ బి ఎవరికి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అంటే, ఎవరైతే రెగ్యులర్గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి బీ12 డెఫిషియన్సీ ఉంటుంది. సో నార్మల్గా అంటే ఈ బీ కాంప్లెక్స్లో B3, B6, B12 అనే విటమిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ జనరల్గా మనకి ఫుడ్ ద్వారానే వస్తాయి. ఎవరైతే నాన్ వెజ్ ఫుడ్ బాగా తీసుకుంటారో వాళ్ళకి జనరల్గా బీ12 డెఫిషియన్సీ అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఓన్లీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కడుపులో ఉన్న కొన్ని ఎంజైమ్స్ డెఫిషియన్సీ వల్ల ఈ విటమిన్ అబ్జార్ప్షన్ అవ్వకపోతేనే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బట్ నార్మల్గా ఎవరైతే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళలో చాలామందికి ఈ బీ12 డెఫిషియన్సీ తక్కువగా ఉంటుంది. సో అందుకనే వాళ్ళని అట్లీస్ట్ వీలైతే ఒక ఎగ్గైనా, రోజు ఒక ఎగ్గన్న తీసుకొని అని చెప్తూ ఉంటాం. సో ఒకవేళ అలా కుదరని పరిస్థితుల్లో వాళ్ళని అట్లీస్ట్ టాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ మనం ఈ బీ12 హార్మోన్ విటమిన్ని నార్మల్ రేంజ్లో ఉంచుకోవాలని మనం చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. ఎందుకు ఈ విటమిన్ బీ12 డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది అంటే, నార్మల్గా ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ మనకు బాడీలో కొన్ని ఆర్గన్స్ మీద పనిచేస్తాయి. ఒకటి మనకు కామన్గా కావాల్సింది ఏంటంటే నర్వ్స్ అనేది హెల్తీగా లేకపోతే మనకు ప్రాబ్లం. సో మనకు పెనిస్లో కూడా ఆ నర్వ్ సప్లై ప్రాపర్గా ఉండాలి అంటే మనకు బీ కాంప్లెక్స్ విటమిన్ నార్మల్గా ఉండాలి. సో ఒకవేళ మనం బీ కాంప్లెక్స్ విటమిన్స్ తక్కువగా ఉంటే అది పెనిస్లో ఉన్న బాడీలో అన్ని నర్వ్స్తో డ్యామేజ్ చేయడం పాటు దాంతోపాటు పెనిస్లో ఉన్న నర్వ్స్ని కూడా అది డ్యామేజ్ చేస్తుంది. సో అలాగే విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకనే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ కానీ ఇప్పుడు కొత్తగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఎవరైనా వస్తే వాళ్ళకు హోమోసిస్టిన్ టెస్ట్ చేయిస్తున్నాం. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగడానికి బాడీలో విటమిన్ బి డెఫిషియన్సీనే కారణం. ఈ హోమోసిస్టిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఏమవుతుంది అంటే మన శరీరంలోని రక్తం అనేది చిక్కబడుతుంది, అంటే థిగ్గా అవుతుంది. సో ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే వాస్కులర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుందో, అంటే పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కొంచెం టైట్ అవుతాయో, అదే టైంలో మనకి బ్లడ్ అనేది కొంచెం పల్చగా ఉంటే మనకి బ్లడ్ ఫ్లో బాగుంటుంది. అందుకే ఇప్పుడు ఎవరికైనా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ వెజల్స్ని హెల్తీ అవ్వడానికి మందులు ఇవ్వకుండా ఆస్పిరిన్, క్లోపిలెట్ లాంటి మెడికేషన్స్ ఎందుకు పెడతారు అంటే మన బాడీలో ఉన్న రక్తం పల్చగవడానికి ఆ మెడికేషన్స్ పెడతారు. ఇక్కడ ఎప్పుడైతే బ్లడ్ మన బాడీలో థిక్ అవుతుందో అది పెనిస్లో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ నుంచి పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ సరిగా లోపలికి వెళ్ళదో, పెనిస్లోకి వెళ్ళదో, అప్పుడు మనకు ఎరెక్షన్ అనేది వీక్గా ఉంటుంది. సో మనకు విటమిన్ బీ12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది అంటే, ఒకటి హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. హోమోసిస్టిన్ లెవెల్స్ వల్ల మనకి బ్లడ్ చిక్కబడుతుంది. ఆ చిక్కబడడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది సరిగా జరగదు. రెండోది పెనిస్లో ఉన్న నర్వ్స్ కూడా మనకు ఈ విటమిన్ బీ12 డెఫిషియన్సీ వల్ల డ్యామేజ్ అవ్వడం కానీ, సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ, సరిగా ట్రాన్స్మిట్ అవ్వకపోవడం వల్ల కానీ జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల మనకి విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్కి బీ12 డెఫిషియన్సీకి కూడా లింక్స్ ఉన్నాయి. సో అందుకని ఎవరికైతే బీ12 డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి చాలామందికి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో టెస్టోస్టెరాన్ని ఇంప్రూవ్ చేయాలన్నా కూడా మనకు వాళ్ళ బాడీలో బీ12ని మనం ఇంప్రూవ్ చేయాలి. పర్టికులర్గా ఇది వెజిటేరియన్స్లోనే ఇది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వెజిటేరియన్స్ కన్నా అయితే మీరు ఆ విటమిన్ బీ12ని అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ విటమిన్ బీ12 టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఏ ల్యాబ్లో అయినా చేస్తారు. ఇది ఒకవేళ తక్కువగా ఉంది అంటే మీరు మీ ఫ్యామిలీ ఫిజిషియన్కి చూపించినా సరిపోతుంది. నార్మల్గా విటమిన్ డి డెఫిషియన్సీ కానీ బీ12 డెఫిషియన్సీ కానీ ఉన్నప్పుడు మీరు ఏ కన్సల్టెంట్ని కానీ సీనియర్ డాక్టర్ని కానీ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీ ఊర్లో ఉన్న MBBS డాక్టర్ని కన్సల్ట్ అయినా
దానికి తగ్గట్టు అంటే మీ వైటమిన్ లెవెల్స్ తగ్గట్టు మెడికేషన్స్ ఇస్తారు, ఆర్ మీ ఫ్యామిలీ ఫిజీషియన్ని కన్సల్ట్ చేసినా సరిపోతుంది. సో బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకుంటే కొంచెం అంటే ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది కాబట్టి దాని వాళ్ళకి వీక్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 4 నుంచి 6 వారాల పాటు మీకు ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో వ్యూవర్స్, ఈరోజు మనం B12 డెఫిషియన్సీ గురించి తెలుసుకున్నాం కదా. ఇది పర్టికులర్గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు విటమిన్ B12 టెస్ట్ని అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఈ టెస్ట్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాని గురించి ఇంకా ఏదైనా వీడియోస్ అవసరమైతే వీడియోస్ చేస్తాము. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.